బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సంచలన ప్రకటన చేశారు ఫైజర్ వ్యాక్సిన్ వచ్చేవారం నుంచి సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకుని రాబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు కరోనా వ్యాక్సిన్ ను ఇప్పట్లో అందరికీ అందజేయలేమని తేల్చి చెప్పారు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ చెట్టు చివరి వ్యక్తి వరకు దాన్ని పంపిణీ చేయటానికి కొన్ని నెలల సమయం పట్టొచ్చని వ్యాఖ్యానించారు ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ ను సరఫరా చేస్తామని చెప్పారు కరోనా వ్యాక్సిన్ నిర్మూలించడానికి ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతి అనంతరం బోరిస్ జాన్సన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కరోనా వైరస్ ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు దారితీసిందని పేర్కొన్నారు ఆర్థిక రంగాన్ని పురోగమింప చేయటానికి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందని కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఆంక్షలను తొలగించాల్సి వచ్చిందని అన్నారు కరోనా వ్యాప్తిని నివారించడానికి అమల్లోకి తీసుకొచ్చిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు దేశంలో ఆర్థిక కార్యకలాపాలను పునరుద్దరించాల్సిన అవసరం ఏర్పడిందని ఆంక్షలను ఎత్తేసినప్పటికీ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాల్సి ఉంటుందని అన్నారు చేతులను శుభ్రం చేసుకోవటం మాస్కులను ధరించటం తప్పనిసరిగా కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు కరోనా వ్యాప్తి చెందకుండా నివారించటానికి ప్రజలు తమ వ్యక్తిగత స్వేచ్ఛను త్యాగం చేయక తప్పదని అన్నారు ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇప్పటికిప్పుడు ప్రతి ఒక్కరికి దాన్ని అందించడం కష్ట అవుతుందని పేర్కొన్నారు వ్యాక్సిన్ ను రవాణా సవాళ్ళతో కూడుకున్న అంశమని చెప్పారు లాజిస్టిక్ సమస్యలను అధిగమించాల్సి ఉంటుందని దీనికోసం సమగ్ర బ్లూ ప్రింట్ ను సిద్ధం చేస్తున్నామని అన్నారు వ్యాక్సిన్ ను మైనస్ డెబ్బై డిగ్రీల వద్ద నిల్వ ఉంచి రవాణా చేయాల్సి ఉంటుందని ఆ తర్వాత కూడా దాన్ని అదే ఉష్ణోగ్రతలో నిల్వ చేయటం సవాలుగా మారిందని చెప్పారు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతోనే కరోనా వైరస్ పై తాము సాగిస్తోన్న యుద్ధం ముగిసిపోయినట్టుగా భావించొద్దని బోరిస్ జాన్సన్ సూచించారు కరోనాపై ఇంకా సుదీర్ఘ పోరును కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే అత్యుత్సాహం పనికిరాదని స్పష్టం చేశారు కరోనా బారి నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరూ మూడు వారాల వ్యవధిలో రెండు ఇంజెక్షన్లు వేయించుకోవాల్సి ఉంటుందని ఈ పరిస్థితుల్లో అందరికీ వాటిని అందుబాటులోకి తీసుకుని రావటానికి సమయం పడుతుందని చెప్పారు